ఏ తీరు ఉన్నదో అయ్యా మర్యాద ఏ తీరు ఉన్నది
పక్క ప్రథమ ఏ తీరు ఉన్నదోయ్ ఆరు దారు బండ దంపనవాగు మద్దుల నీరు మారేటి నీరు అక్క దేవతల మరి వాయిల కుంట గారముల గడికోటలోన యాదవ పెద్దరాజుకు నాయన ఒక విద్దారు చేకొన్నయి ఎప్పుడు విద్దారు మొదలైనయో మరి ఒక విద్దార ఒక పెద్దరాజు ఒక కత్తులు కాటాలు కట్టుకొని అది అక్క దేవతల మరి వాయిల కుంట కారముల్ల గడికోట పెదిరాజు ఒక విద్దానికి ఏలా వెళ్ళిపోతాడు కారముల్ల కొడు పెదిరాజు ప్రయాణమై పెదిరాజు నాయన ఒక పగవారి మీదకి ఎప్పుడు పోతాడో అయ్యా ఏడేళ్ళ వాడు కొడుకు కాడ మారాదు మూడేళ్ళ ముద్దామో పగిరవుల బాబవ్వ పగవారి మీదకి పెదిరాజుకు ఎప్పుడు ఇద్దరి ప్రయాణమైతాండో మరి ఒక కొడుకు ఆటలు అడ్డం వచ్చిండు వినవే నాయన ఇద్దానికి వస్తారని ఒక కొడుకు ఎప్పుడు ఒక నాయనతో పలికిండు వినవిరా కొడుక కాడవరాదకి ఇద్దానికి వద్దురా కొడుక అని ఒక కొడుకు తండ్రి బుద్ధి గాన చెప్పిండు ఏ పెదిరాజు సాము జాడలైనా కొడుకుతోని తాను చెప్పిండు కొడు కారవరాదురి మరి ఇంటికి మలిపిండు మలిపి యాదవ పెద్దిరాదు దేమమా ఇనవే పెద్దవ్వ యాదవ సఖ్య పెద్దవదేవి భగవారి మీది కమ్మ ఇద్దానికి పోతున్న నేను భగవారి మీదికి నేను ఇద్దానికి పోతానా మామా ఏడేళ్ళ కొడుకు నా కొడుకు పైలవు మూడేళ్ళ బిడ్డ నా బిడ్డ పాపవ్వ పైలవు అక్క దేవత మరి వాయిల్ల కుంట గారముళ్ళ గడికోడలకైనా ఏ రామ పెదమ దేవుక ఇద్దాని పోతారాని అన్నవాడు వాళ్ళకి ఎత్తరాదు తమ్ముడన్నవాడు వీరికి ఎత్తరాదు చిన్నవాడు కమతుడు పెద్దవాడు ఒక భూమికి ఎత్తరాదు వీరికి
పోతానా పెదవదేవి నీరుక కర్యావుల పాలు పోసి కవులు ఉన్న కాంచాకుల మర్రి మీదకి పోవాడు వచ్చి నీరు కవులు ఉన్నది కాంచాకుల ఒక మర్రిని వాడు పగవాడు కొట్టినట నేను వాని మీదకి ఇద్దానే పోతానని పేదిరాజు నాయన ఒక పెదవదేవికి కొడుకుతూని ఒక గిడ్డకు బుద్ధిగానం చెప్పిండు यादव।